అన్నదాతా సుఖీ భవ పిఎం కిసాన్ సంకీర్ణ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకి అన్నదాతా సుఖీ భవ పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపుల నుంచి అందించబడుతుంది పథకం విధి విధానాలు మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయబడతాయి ఈ పథకం అమలుకు 4,500 కోట్లు ప్రతిపాదించామని చెప్పి తెలియజేస్తున్నాను రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే రైతుల ఆర్థిక జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో 10,778 రైతు సేవా కేంద్రాలను గ్రామ స్థాయిలో నెలకొల్పబడి నిపుణులైనటువంటి విఏఏ విహెచ్ఏ విఎస్ఏ మరియు విఏహెచ్ఏ విఎఫ్ఏ వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్నాయి గ్రామ స్థాయిలో రైతుకు కావాల్సినటువంటి అన్ని సేవలు విత్తనాల సరఫరా మట్టి పరీక్షలు ఈ పంట నమోదు వ్యవసాయ యాంత్రీకరణ కౌలుదారుల హక్కు పత్రాలు పొలం పిలుస్తుంది పంట నష్టపరిహారం లబ్ధిదారుల సామాజిక తనిఖీ పంటల బీమా పంట యాజమాన్య పద్ధతులపై సెక్షన్లు మొదలగు సేవలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది ఆర్ఎస్కేల్ శాశ్వత భవనాలు ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో సొంత భవనాలను సమకూర్చేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కేటాయిస్తూ 10,250 భవనాలు మంజూరు చేయడమైంది దీనిలో భాగంగా 4,865 భవనాలు పూర్తయి రైతులకు కావాల్సిన సేవలు గ్రామ స్థాయిలో అందిస్తున్నాయి రైతు సేవా కేంద్రాల నిర్వహణ కొరకు 2024-25 బడ్జెట్లో 26.92 కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతను ప్రమాణాలను ధృవీకరించి వీటి సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడినవే ఇంటిగ్రేట్ అగ్రి ల్యాబ్స్ నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్ జిల్లా స్థాయిలో 9 ల్యాబ్స్ మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు నిర్మాణం చురుగ్గా సాగుతుంది ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో 113 ప్రయోగశాలలు సేవలు అందిస్తున్నాయి మిగిలినవి వచ్చే ఖరీఫ్ నాటికి 2025 పంట కాలానికి అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం ఇంటిగ్రేటివ్ అగ్రి ల్యాబ్స్ కోసం 2024-25 బడ్జెట్లో 44.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం